నమస్కారండి మేడం గారు. నమస్కారం అండి. ఏంటి రంగన్న, ఎక్కడి నుంచి వస్తున్నావు? పొలంలో నుంచి వస్తున్నానమ్మా. పొలంలో నుంచి వస్తున్నావు కదా, చేను ఎలా ఉంది? నా పొలం అంతా చూసానమ్మా. చేనులో అక్కడక్కడ రసం పీల్చే పురుగులు, పచ్చదోమ తెల్లదోమ ఎక్కువగా ఉన్నాయమ్మా. ఈ చేలో రసం పీల్చే పురుగులైనా పచ్చదోమ తెల్లదోమ ఎక్కువగా ఉన్నాయా? అవునమ్మా, ఈ పురుగులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రసం పీల్చే పురుగులకు నేమాస్త్రం అనే కషాయం స్ప్రే చేస్తే నివారించవచ్చు. నేమాస్త్రమా? అంటే ఏమిటమ్మా, అది ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తావా? అలాగే చేసి చూపిస్తాను రా అన్న. ఈ నేమాస్త్రాన్ని తయారు చేసుకోవడానికి ఏ వస్తువులు ఉండాలమ్మా? నేమాస్త్రం తయారు చేసుకోవడానికి మనకి ముందుగా ఈ వస్తువులు అవసరం. నేమాస్త్రం తయారు చేసుకోవడానికి అరెకరాలో కావాల్సిన వస్తువులు: డ్రమ్ములో 100 లీటర్ల నీళ్లు, 5 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 1 కేజీ దేశవాళీ ఆవు పేడ, 5 కేజీల వేపాకులు లేదా వేప కొమ్మలు. మన వస్తువులన్నీ సమపాలులో తూసుకోవడానికి తక్కెడ ఉపయోగించాలి. ఈ వస్తువులన్నీ తీసుకున్నాం కదన్నా, ముందుగా వేపాకులను తీసుకుని ముద్దగా రుబ్బుకోవాలి. ఈ తీసుకున్న వేపాకులను ఇలా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ వేపాకును ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. మనం తీసుకున్న 100 లీటర్ల నీటిలో మెత్తగా రుబ్బుకున్న 5 కేజీల వేపాకుల ముద్దని కలుపుకోవాలి. వేపాకు ముద్ద కలుపుకున్నాం కదా, ఇప్పుడు కేజీ పేడను తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కూడా ఈ విధంగా ఇందులో కలుపుకోవాలి. ఈ వస్తువులన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంపై మూత పెట్టి 48 గంటలు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో కలుపుకోవాలి. గంటలు అయింది కదన్నా, దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో కలిగి తిప్పాలి. 24 గంటలకు ఒకసారి కలుపుకున్నాం కదా, మళ్ళీ 48 గంటలకు ఒకసారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కలుపుకోవాలి. తయారు చేసి 48 గంటలు అయింది కదా, ఈ కషాయం ఎలా ఉందో చూద్దాం. అన్న, 2 రోజుల తర్వాత కషాయం ఏ విధంగా తయారైందో? అవునమ్మా, బాగా మురుగునట్లుంది, బాగా నొరగలు గట్ట వచ్చాయి. అమ్మా, ఈ కషాయాన్ని ఇప్పుడు ఏ విధంగా వాడాలి? కషాయాన్ని పలచిన గుడ్డతో వడకట్టి పంటపై పిచికారీ చేసుకోవాలి. అమ్మా, ఈ కషాయాన్ని పలచిన గుడ్డతో వడపోసుకోవాలా? సరే, అయితే వడపోసుకుందాం. ఈ విధంగా పలచన గుడ్డతో వడకపోసుకోవాలన్న. ఈ కషాయాన్నంతా ఈ విధంగా వడపోసుకోవాలన్న. ఇలా వడపోసుకున్నాం కదన్న, నేమాస్త్రం తయారైంది. దీన్ని పంటపై పిచికారీ చేయాలి. ఈ నేమాస్త్రాన్ని పంటపై ఎలాగైనా పిచికారీ చేయాలి, లేదంటే నీళ్ళు ఏమైనా కలపాలా? ఈ తయారైన నేమాస్త్రాన్ని నీళ్లు ఏమీ కలపకుండా పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ కషాయాన్ని నిలువ ఉంచుకుని వాడుకోవచ్చా? ఈ తయారైన నేమాస్త్రాన్ని 3 నెలల వరకు నిలువ ఉంచుకుని వాడుకోవచ్చు. ఈ నేమాస్త్రం తయారు చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలన్నా.